హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు కీమా మొమోస్ ఎలా చేయాలో చూపెడుతున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక 50 గ్రామ్స్ మైదా తీసుకోవాలండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి తడుపుకోవాలండి. ఇలా మంచిగా తడుపుకొని బాగా ఒక 5 నిమిషాలు బాగా బాగా నీడ్ చేయాలండి. బాగా పిసకాలి, పిసికి బాగా హార్డ్గా కాకుండా బాగా సాఫ్ట్ కాకుండా మీడియంగా తడిపి ఒక వెట్ క్లాత్ని దాని మీద కప్పు ఉంచాలి. ఇలా ఒక 5 మినిట్స్, రెస్ట్ అయినా, కాస్త రెస్ట్ తీసుకున్నాక అప్పుడు మనం దీన్ని మళ్ళీ ప్రిపేర్ చేద్దాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినాయి, 200 గ్రామ్స్ కీమా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి ఈ ఆయిల్ వేసేసి, కొంచెం అంత ఆయిల్ వేయాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అందులో వేసి కొంచెం వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం ఒక చిన్న స్పూన్ టర్మరిక్ పసుపు వేయాలండి. తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కీమాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కీమాలోనే మనము ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, కీమా బాగా ఫ్రై అయిపోయాక 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మనం కొంచెం వాటర్ పోసుకుంటే కీమా మనకి కుక్ అవుతుందండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మనము అలా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ ఉడకడానికి పెట్టాలండి. మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కీమా మొత్తం వాటర్ అంతా మంచిగా ఇంకిపోయిందండి. కీమా మంచిగా ఫ్రై అవుతుంది. అంతా పొడి పొడి ఇలా డ్రై చేసుకోవాలండి. మొత్తం కీమాని డ్రై చేసుకొని మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి ఇది బాగా కలుపుకొని ఇక ఇప్పుడు కీమా డ్రై అయిపోయింది కదండి, ఇక స్టవ్ ఆపేసి మనం దీన్ని చల్లగా కావడానికి పెట్టేయాలండి. స్టవ్ ఆపేసుకోవాలి. పెట్టుకున్న పిండి అంతా ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలండి. మనము కర్రీ తయారు చేసి పెట్టుకున్నాం కదా కీమాని, దాంట్లో ఒక కొంచెం ఒక చిటికేడు మిరియాల పొడి వేయాలి. ఒక చిటికేడు మిరియాల పొడి, ఒక 1 స్పూన్ సోయా సాస్ అండి, సోయా సాస్, ఒక 1 స్పూన్ వినేగర్ వేసి, మంచిగా సోయా సాస్ ఇంకొంచెం వేసి మంచిగా స్పూన్ పెట్టి కలుపుకోవాలండి ఇదంతా. ఇప్పుడు మనం ఇవి చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ చిన్న చిన్న పూరీలాగా లాటించుకుందాం. పూరి లాటించుకొని మనం ఇదంతా మంచిగా కలిపేసి ఈ కీమా కర్రీని ఇందులో పెట్టేసి దగ్గరికి ఫోల్డ్ చేయాలండి. మొత్తం ఈ పూరిని మధ్యలో కొంచెం లావుగా ఉంచి మూలలు పలసగా లాటియాలి. ఇలా చూడండి, ఇలా దగ్గరికి లాటించి మంచి షేప్ ఇవ్వాలండి. లాటించుకొని ఈ కీమా ఈ సెంటర్లో పెట్టేసేయాలండి. ఇలా సెంటర్లో పెట్టేసి ఇట్లా రెండు ఎండ్స్ ఇట్లా దగ్గరికి తీసుకురావాలండి. తీసుకొచ్చి మళ్ళా ఇలా అంతా దగ్గరికి చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే చూడండి మనకి ఇట్లా తయారవుతుంది. ఇలా అన్నీ ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా
పూరీస్ అన్నీ లాటించుకొని ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ జాలి వేసేది మొత్తం ఆయిల్ రాశానండి. మనం మోమోస్ ఇందులో పెట్టి స్టీమ్ చేసేటప్పుడు ఒకదానికోటి అంటుకోకుండా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది, ఆయిల్ రాశాను. ఇలా ఈ ఇందులో ఇది పెట్టేసి మనం ఒక్కొక్క మోమో ఇందులో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసేయాలి మనము. ఇక దీన్ని ఇలా ఆయిల్ రాయడం వల్ల ఒకదానికో అంటుకోదు. ఈ లిడ్ దీని మీద పెట్టేసి ఇక మనం గ్యాస్ అంటిస్తే ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 7 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలండి. చేస్తే మోమోస్ రెడీ అయిపోతాయి. ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం లిడ్ తీసి చూసినాక ఇలా చూడండి, వేడి వేడి మోమోస్ రెడీ అయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. లిడ్ తీసుకొని మనము వేడి వేడి మోమోస్ ఇలా చూడండి, మనం ఆయిల్ రాసి పెట్టాం కాబట్టి ఓదానికి అంటుకోలేదండి. ఇలా ఇప్పుడు టమాటా పచ్చడి మనము చేసుకొని దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కీమా మోమోస్ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.